ఎలిజబెత్ రాణి కిరీటంలో మెరిసింది మన కోహినూరు వజ్రమే. నిజాం రాజు బల్ల మీద అందంగా వెలిగింది కొల్లూరు వజ్రమే. ముత్యాలు రాసులు పోసి విక్రయించిన నగరం భాగ్యనగరం. విదేశీయులు మన సిరి సంపదలు కొల్లగొట్టినా కోహినూరు ఖ్యాతి మిగిలింది. ఆ స్ఫూర్తిని అందుకుని ఓ మహిళ వజ్ర సంకల్పంతో ఎదిగారు. డైమండ్ జ్యువెలరీ రంగంలో మహారాణిగా వెలిగిపోతున్నారు. పురుష ప్రపంచానికి పరిమితమైన రంగంలో ఆమె విజేతగా నిలిచారు. వజ్రం స్ఫటిక స్వచ్ఛం, అత్యంత కఠినం. ఆభరణాల్లో ఒదిగి వింత శోభనిచ్చే వజ్రం శాశ్వతమేనా? ఎప్పటికీ అలాగే ఉండిపోతుందా అంటే నిస్సందేహంగా అవుననే చెప్పాలి. నవాబుల కాలం నాటి నుంచి నేటి విశ్వనగరి దాకా హైదరాబాద్ పేరు వింటేనే వజ్ర వైఢూర్యాలు, మేలిమి ముత్యాలు జ్ఞాపకమొస్తాయి. ఈ అంశంలో అలనాటి వారసత్వాన్ని అందిపుచ్చుకుంది గోల్కొండ ప్రాంతం. క్రీస్తు శకం 1496 నుంచి 1687 సంవత్సరాల మధ్య నాటి నిజాం రాష్ట్రంలోని కొల్లూరు గనులు తెలంగాణ మాగాణాన్ని రత్నగర్భగా మార్చాయి. నిజాం రాజ్యాన్ని సుసంపన్నం చేసిన కోహినూర్ వజ్ర ప్రశస్తి తెలిసిందే. వజ్ర వ్యాపారంలో నాటి వారసత్వం నేటికీ కొనసాగుతోంది. ఆ సంప్రదాయాలను ముందుకు తీసుకువెళుతున్న వారిలో భాగ్యనగరంలో డైమండ్ జ్యువెలరీ వ్యాపారి రాధికా మన్నేను ప్రముఖంగా చెప్పవచ్చు. ప్రపంచంలో హిందువులు, జొరాస్ట్రియన్లు, ముస్లింలు, క్రైస్తవులు, గోల్కొండ, పర్షియన్, ఇరాన్, టర్కులు, బైజాంటియం సంస్కృతులున్నాయి. వారివారి సంప్రదాయ సంస్కృతులు వేర్వేరు కావచ్చు, కానీ వారందరినీ కలిపింది వజ్రాలే. వజ్రాలు చిరస్థాయిగా ఉండిపోతాయి. అది కోహినూరైనా కావచ్చు, బెల్జియన్ వజ్రాలైనా కావచ్చు. వాటికి సానబెట్టి మెరుగులు అద్ది తరతరాలకు తరగని తళుకులతో వజ్రాల నగలను తయారు చేసి అందిస్తోంది రాధికా డైమండ్స్. బిఫోర్ డూయింగ్ జెమాలజీ ఐ వాజ్ డూయింగ్ నర్సింగ్ స్టాఫింగ్ సెండింగ్. ఐఎమ్ ద ఫస్ట్ లేడీ హూ స్టార్టెడ్ దిస్ బిజినెస్ ఇన్ ఇండియా. యాజ్ వీ డోంట్ జెమాలజీ చేయడానికి ముందు నేను నర్సింగ్ సిబ్బందిని విదేశాలకు పంపించేదాన్ని. మన దేశంలో ఇటువంటి బిజినెస్ ప్రారంభించిన తొలి మహిళను నేనే. విదేశాలకు వెళ్లే నర్సులకు అప్పట్లో మన దేశంలో లైసెన్సింగ్ ఎగ్జామ్ సెంటర్లు లేవు. అర్హత పరీక్ష రాసేందుకు అమెరికా, శ్రీలంక లేదా సింగపూర్ వెళ్లాల్సి వచ్చేది. 2003లో నేను బిజినెస్ ప్రారంభించినప్పుడు మన దేశంలో నర్సింగ్ కెరియర్ కు బాట వేసిన తొలి మహిళగా ఖ్యాతి దక్కింది. క్రమేణా నర్సులకు వీసాలు తేవటం, గ్రీన్ కార్డులు సాధించి పెట్టే పని చేపట్టాను. ఇందుకోసం అమెరికాలో నా స్టాఫింగ్ కంపెనీలో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించాను. అప్పుడే ఒబామా వచ్చి స్థానికులకే ఉద్యోగాల చట్టం తెచ్చారు. కొత్త కెరియర్ గా జెమాలజీపై దృష్టి పెట్టాను. బ్రైడల్ జ్యువెలరీ డిజైనింగ్ లో నా ప్రతిభ చూపాలని భావించాను. సహజంగానే నాకు ఈ రంగంలో ఆసక్తి ఉంది. ఫర్ మై కెరియర్ అండ్ టు ప్రూవ్ మై టాలెంట్ అండ్ దెన్ ఐ థాట్ ఐ హావ్ ఎన్ ఐ ఆన్ జెమాలజీ అండ్ మై టాలెంట్ విల్ బి ప్రూవెన్ ఇన్ ద డిజైనింగ్ ద జ్యువెలరీ ఫర్ ద బ్రైడ్స్ అండ్ యాజ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫీల్డ్. వీరంతా గ్రామీణ మహిళలు, యువకులు, పెద్దలు. అందరి ఏకైక లక్ష్యం ఒక్కటే, వజ్రాల వేట. అదే రంగురాళ్ల అన్వేషణ. వీరిలో కొందరు ఇక్కడి రాళ్ల నాణ్యత అంచనా వేయగల మేధావులు. పూర్తిస్థాయి వృత్తి కాదు, కానీ రాళ్లల్లోనే రత్నాలు దొరుకుతాయన్న ఆశతో వచ్చి గాలిస్తున్నారు. ఈ భూమి కృష్ణానది పరివాహక ప్రాంతం. తెలంగాణ ఆంధ్ర సరిహద్దు గుంటూరు జిల్లా పరిధిలో పులిచింతల ప్రాజెక్టు కింద పోయింది. వర్షాకాలం నదీగర్భంలో మునిగి వేసవిలో తేలుతుంది. అందుకే వేసవిలో ఇక్కడ రంగురాళ్ల వేట కొనసాగుతోంది. అందరూ పొట్టకూటికి పాటుపడే కష్టజీవులే. ఒక్క రాయి వెనకేసుకుంటే దశ తిరిగిపోతుందని భావించే ఆశాజీవులు. వజ్ర వైఢూర్యాలే వీరికి ఓ ఆకర్షణ. ఇలా వజ్రాల అన్వేషణ చుట్టూ తమ ప్రపంచాన్ని నిర్మించుకున్న అనేక మంది పురుషులను రాధికా మన్నే వజ్రాల వ్యాపారంలోకి తీసుకొచ్చారు. మండు వేసవి, మిట్ట మధ్యాహ్నం, గ్రామీణులు ఎంతో వేడిమిని భరిస్తూ మైళ్ల కొద్దీ నడిచి రంగురాళ్లను అన్వేషిస్తున్నారు. ప్రతి రాయిని నిశితంగా పరిశీలిస్తూ సేకరణ సాగిస్తున్నారు. పనికిరానివి పారవేసి మెరుగ్గా ఉంటే సేకరిస్తారు. మెరుగుపెట్టి నాణ్యత తెలుసుకుంటారు. ఏదో ఒకరోజు
ఒక్క వజ్రపు తునకైనా దొరక్కపోదని వీరి విశ్వాసం. వజ్రాలు శాశ్వతమే, కానీ వజ్రాన్వేషణ శ్రమతో కూడుకున్నది, ఇంకా చెప్పాలంటే ప్రాణాంతకమైనది కూడా. గుంటూరు సమీపాన నివసించే ఓ బాలిక అప్పుడెప్పుడో 7 లక్షల రూపాయల విలువైన రత్నం సేకరించింది. దళారులు ఆమెను బెదిరించారు, 30,000 చెల్లించి రత్నాన్ని పట్టుకెళ్లిపోయారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగింది. ఇవన్నీ రాధికకు తెలుసు, అందుకే తన ప్రతిభతో రత్నాల వ్యాపారంలో రాణించవచ్చన్న నమ్మకం ఏర్పడింది. ఓ నిపుణుడి సలహాతో రాధిక నర్సింగ్ కన్సల్టెన్సీ నుంచి డైమండ్ జ్యువెలరీ రంగానికి మారిపోయారు. ఏదో ఓ అదృశ్య శక్తి లాగినట్లుగా ఇందులోకి వచ్చారు. తొలుత హోల్సేల్ వ్యాపారం చేశారు, కానీ ఈ రంగంలో ఆమె పురుషులతో పోటీ పడాల్సి వచ్చింది. ఓ మహిళ కోట్ల ఖరీదైన వజ్రాలతో ప్రయాణాలు చేయటం సురక్షితం కాదని తెలిసివచ్చింది. అప్పుడు స్థిరంగా ఒకచోట ఉండి చేసే రిటైల్ వ్యాపారాన్ని ఎంచుకున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో షోరూం ప్రారంభించారు. బీయింగ్ ఏ లేడీ ఐ నో ఒక మహిళగా నాకు తెలుసు వధువు మనోభావాలు, ఎలాంటి నగలు ధరించాలనుకుంటుందో, పెళ్లికి వచ్చే బంధుమిత్రుల దృష్టిని ఎలా ఆకర్షించాలనుకుంటుందో అర్థం చేసుకోగలను. అందువల్ల ఈ విభాగంలో ఇందులో నాకున్న ప్రతిభతో చేయగలను. వజ్రాలు వజ్రపు నగల డిజైన్ల మీద దృష్టి ఉంది. నేను ప్రకృతిని ప్రేమిస్తాను, అందువల్ల ప్రకృతి నేపథ్యంలో నగల నమూనాలు రూపొందిస్తాను. నర్సింగ్ కన్సల్టెన్సీ తర్వాత రంగురాళ్ల శాస్త్రాన్ని ఎంచుకున్నది అందుకే. హైదరాబాద్ కార్వాన్లో వజ్రాలు కోసి నగిశీలు పెట్టే నిపుణులుండేవారు. నిజానికి నగరంలో కటింగ్, పాలిషింగ్, ధర నిర్ణయించే కంపెనీలున్నాయి. కొందరు నగల తయారీదారులు తమ తాతల వారసత్వం కొనసాగిస్తుండవచ్చు. కనీసం వారి నైపుణ్యాలు వెలుగులోకి రాని పరిస్థితి ఉంది. గోల్కొండ ఒక సురక్షిత ప్రాంతం. ప్రపంచం నలుమూలల నుంచి వజ్రాల వ్యాపారం కోసం వర్తకులు ఇక్కడికి వచ్చేవారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏలిన నిజాం ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత ధనికుడు. అదేమీ ఆషామాషి అంశం కాదు. ఆయన ప్రపంచంలో 5వ అతిపెద్ద వజ్రాన్ని తన పేపర్ వెయిట్ గా ఉపయోగించేవారంటే అర్థం చేసుకోవచ్చు. చరిత్రలో మహాదవకాశం ఏ కొద్దిమందికో గాని లభించదు. దానిని ముందుగానే పసిగట్టి అందిపుచ్చుకుని నిరంతర శ్రమతో ముందుకు సాగేవారు మన్నే రాధికల అరుదుగా ఉంటారు. ఆమె ముఖ్యంగా వధువులు మెచ్చే వజ్రాభరణాలు ఎంచుకుని వడివడిగా ముందడుగు వేశారు. ఈ రంగంలో మగధీరులను సైతం అధిగమించి వజ్రాల బాటను వేసుకున్నారు. బెంగళూరు నుంచి బహుదూరం పయనించి గోల్కొండ హృదయ సీమలో రతనాల వనాన్ని సృష్టించారు. తమ సృజనాత్మక వజ్రాభరణాలతో నవ వధువుల హృదయాలను కొల్లగొట్టారు, అభిమానం చూరగొన్నారు. మేము హోల్సేల్ నుంచి రిటైల్ వ్యాపారానికి మారుతున్న వేళ ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఈ మార్కెట్ లో పురుషుడైన వ్యాపారితో, బ్రైడల్ జ్యువెలరీలో 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఓ వ్యాపారితో పోటీ పడే అవకాశం వచ్చింది. మహిళను కావటం కలిసి వచ్చింది. ఒక వధువు పెళ్లిలో తనెలా కనబడాలనుకుంటుందో నాకు తెలుసు. పురుష వ్యాపారితో పోటీ పడడం సానుకూల అంశమైంది. మహిళగా విజయం సాధించాను. వధువు ఏమి ఇష్టపడుతుందో, ఆమె తల్లిదండ్రులు ఏమి ఇష్టపడతారో మిగిలిన వారికంటే సాటి మహిళగా నాకు ఎక్కువగా తెలుసని గట్టిగా చెప్పగలను. వధువు ఎటువంటి జ్యువెలరీ కోరుకుంటుందో, నిజంగా ఏ డిజైన్లు చూస్తారు, ఏమి ఇష్టపడతారో సన్నిహితంగా మాట్లాడి తెలుసుకుంటాను. అందువల్ల హోల్సేల్ నుంచి రిటైల్ కుమారి మార్కెట్ లో విజేతగా నిలవగలిగాను. అంతేకాదండోయ్, పెళ్లి కూతురి రత్నాభరణపు ముస్తాబు అంశంలో ఆమె మరో అడుగు ముందుకేసి అతి విశిష్టమైన రకాన్ని తయారు చేశారు. దీన్ని ఆమె 4D అని పిలుస్తారు. ఈ డిజైన్ ఆభరణం మెరుపు వెలుగులకు పతాక స్థాయి అని చెప్పాలి. ఇక వధువులేమిటి, 50 మంది చిత్తైపోవాల్సిందే. రాధిక ఏమంటున్నారో వినండి. We are very much specialized in 4D designs, which can be quoted as a pinnacle of the art. సరికొత్త 4D డిజైన్ ఆభరణాలు సమర్పించడంలో మాది అందవేసిన చెయ్యి. దగదగ మెరిసే రత్నాలు పొడిగిన ఆభరణాలు నిజంగా ప్రీమియం కలెక్షన్. సునిశితంగా మలిచి అపూర్వమైన రీతిలో మెరుగులు దిద్ది అద్భుతంగా రూపొందించాం. ఈ 4D నాణ్యతా విశేషాన్ని ఎరిగిన మీ వంటి వారు నిజంగా ఎప్పటికీ ఫిదా అయిపోతారు. యూనిక్నెస్ అండ్ ద డిజైన్ ఆఫ్ ద జ్యువెలరీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ 4D కలెక్షన్స్.
రాధిక వజ్రాభరణాల తయారీలో తన ప్రతిభ సృజనతో ఒక పటిష్టమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆపై నైపుణ్యపు మెరుగులు అద్ది మరింత విస్తరించారు. ఇదంతా కేవలం ఒక్క వధువుకే పరిమితం కావడమేంటి? వధువు స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆ మెరుపులను ఎందుకు ఆస్వాదించకూడదు అని తలంచారు. ఇంత గొప్ప ఆభరణ విశేషాలు అందరి హృదయాల్లోనూ ఆనందపు మెరుపులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. My intention is to serve all category of నా ఉద్దేశం అన్ని వర్గాల ప్రజలకు నగలు అందించటమే. కేవలం పెళ్లి కూతుర్ల నగలే కాదు, ఆమెతో ఉండేవారు, తల్లి, కుమార్తెల కోసం నగల శ్రేణులను ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. అవి తక్కువ వ్యయంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఎక్స్పెండిచర్ అండ్ అట్రాక్టివ్ డిజైన్స్. Pandemic has affected us a lot, making the jewelry designs older which has been already manufactured. Covid mahammari ma jewelry designlanu paataviga marchesindi, utpatti chesi alage unchalsi vachindi. ఇకపై మంచి ప్రణాళికలతో, మంచి డిజైన్లతో, తక్కువ ధరలతో ముందుకు రావాలని భావిస్తున్నాం. త్వరలో పాన్ ఇండియా రిటైలర్ గా మారాలని నా ఆకాంక్ష. ఎప్పటికీ ట్రంక్ షోలు నిర్వహించాలని కోరిక. మార్కెట్ లో ఇంకా ముందుకు వెళ్ళాలి. దేశమంతా చుట్టి రావాలని నా అభిలాష. కృత్రిమ వజ్రాలకు బదులుగా ఖాతాదారులకు నాణ్యమైన సహజ వజ్రాలు అందించాలని, మరింత కాలం మార్కెట్ లో నిలబడాలని మా ఆకాంక్ష. డైమండ్స్ విచ్ ఆర్ కాల్డ్ MMDs టు మేక్ అవర్ జ్యువెలరీ ఫ్లాలెస్ అండ్ కీప్ అవర్ సెల్ఫ్ ఇన్ ద మార్కెట్ ఫర్ లాంగర్ టైమ్. రాధికా మన్నే నవతరం వజ్ర వ్యాపార ప్రపంచానికి మహారాణిలా వెలిగిపోతున్నారు అన్నట్లు ఇంకో మాట చెప్పాలి. వజ్రాల అంశంలో హైదరాబాద్కు గోల్కొండ అంశ ఉంది. అందుకే కావచ్చు భాగ్యనగరం గోల్కొండ స్పర్శను, ఆ ఖ్యాతిని కోల్పోలేదు. ఓ ప్రత్యేక అనుభూతిగా మిగిలిపోతుంది.